సాధారణంగా బిచ్చగాడు అంటే మనకి ఒకటే ఫస్ట్ అడుక్కునేవాడు ఒక్కడే గుర్తొస్తాడు, అంత మించి ఇంకేమీ గుర్తురాడు. బట్ బిహైండ్ దట్ ఈ ఫిలిం చూస్తే మీకు అనిపించేది ఏమిటి అని అంటే, జోలు తీసుకొని భగవంతుణ్ణి బిచ్చగాడు, నా తల్లి ప్రాణాలు కాపాడు, నా తల్లి ఆరోగ్యాన్ని చూడు, నన్ను కాపాడుకో తండ్రి అని బిచ్చగెత్తాడు. దట్ ఈస్ ఒరిజినల్లీ బిచ్చగాడు. దానికి ఏ లెవెల్కి దింపేశాడు అంటే క్యారెక్టర్ని నేల బారికి తీసుకెళ్ళిపోయి ఏదైనా సరే అమ్మ కావాలి, అమ్మ బతకాలి, అమ్మే మెయిన్, అమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది లేదు, అమ్మని కాపాడుకోగలిగితే చాలు, అంతకన్నా రిచెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఇంక ఎవడూ లేడు అని ప్రూవ్ చేస్తూ హిజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వండర్ఫుల్, సో నైస్. ఎక్కడ అతిగా చేయలేదు, నాట్ ఎక్సెస్, అండ్ ఎక్కడ అండర్లో చేయలేదు, పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తో అట్లాంటి బిహేవియర్ ఐ సా హిమ్ ఆన్ ద స్క్రీన్. నేను హీరోయిన్ కదా, నేను చాలా ఎమోషనల్గా ఒక 4-5 ఫైట్లు కొడితే బాగా ఆడియన్స్ విజిల్స్ చేస్తారు. నేను హీరోయిన్ కదా, మంచి కాలర్లు ఎత్తుకుంటూ కాలర్ మీద డిజైన్ ఉన్న షర్ట్స్ వేసుకుంటే బాగుంటుందేమో నో, హీ నెవర్ థాట్ అబౌట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ మోడర్న్, సంథింగ్ యూత్ఫుల్ అండ్ సంథింగ్ హార్ట్ఫుల్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. మొదటిసారి మనవాళ్ళు యాడ్ చెప్పడంలో ఎమ్మెల్యేలతో కంపేర్ చేశారు ఈ సినిమాని. ఐ డిడ్ ద ఫిల్మ్ ఎమ్మెల్యేల విచ్ ర్యాన్ 1 year ఇన్ తెలుగు ఇండస్ట్రీ, వేర్ ఆల్ ఎమ్మెల్యేల మదర్ సెంటిమెంట్. సో ఐ రెడ్ దట్ వన్. ఎస్, దట్ ఈస్ రైట్. వై? బికాస్ వన్ యూ జస్ట్ టచెస్ ద మదర్ సెంటిమెంట్, దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. As a filmmaker, I love mother sentiment. And next is the sister sentiment. And the next is the brother sentiment. Like that, and next is the wife sentiment. The, all the sentiments, anything, that when we go for a mother sentiment, it always pays wonderfully, no doubt at all. That's why our people, vallu MLA-lato compare chesaru. Yes, MLA-lo kuda anta down to earth character ali idi. అతను కావాల్సింది అమ్మ, అంతే, అమ్మ బతకాలి, అమ్మ బతకాలి, అమ్మ బతకాలి, ఓన్లీ వన్ వర్డ్. ఇందులో కూడా అంతే, అమ్మ కోసం ఏదైనా చేయాలి, అది అడుక్కోవడమైనా సరే రెడీ, ఇంకా అంతకన్నా కింద ఇంకేదైనా ఉంటే చెప్పండి, ఐ విల్ డూ ఇట్ ఐ వాంట్ మై మదర్. ఎప్పుడైతే ఇలాంటి ఒక టచెస్ తోటి సినిమా ఉందో అది ఏ భాష ఆలోచించరు. అందులో ఇది ఎంత గొప్పగా ఒక అరడజన పాటలు ఉన్నాయా అసలు ఆలోచించరు, ఒక అరడజన ఫైట్లు ఉన్నాయా, దే నెవర్ క్యాలిక్యులేట్, దే ఓన్లీ కమ్యూనికేట్. దట్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ ది అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ ఓన్లీ మదర్ సెంటిమెంట్. ఎవరు ఆర్టిస్టులు ఉన్నారో ఆ మదర్ మనకు తెలీదు, హీరోయిన్ మనకు తెలీదు, హీరో అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు కొంతమందికి మాత్రమే తెలుసు. బట్ విత్ దిస్ ఫిలిం ప్రతి వాళ్ళు కూడా జనంలో ఒకళ్ళు అయిపోయారు. వీళ్ళు పబ్లిక్ ఇవాళ చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు సినిమా చూశారు కదా, ఏంటంత సంథింగ్ స్పెషల్ అని అంటే, ఎందుకనండి, ఆ విజయ్ ఆంటోనీ ఈజ్ వెరీ టచింగ్ టు అస్, డిఫరెంట్గా ఉన్నాడు, ఏంటి ఏం మామూలుగా ఏం యాక్షన్ చేయలేదు కదా అని అంటే, వాళ్ళు అంటారు లేదు అదే స్పెషాలిటీ అండి, ఈ జస్ట్ బిహేవ్డ్ ఇట్. ఏమి నటించలేదు అతను, ఈ నెవర్ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం, ఈ జస్ట్ బిహేవ్డ్ ఇట్, యాటిట్యూడ్ అంతే. దీని గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. సో దిస్ ఈస్ దైర్ పార్ట్. ఇలాంటి ఒక ఫిలింని ఇక చదలవాడ ఫ్యామిలీకి చెప్పాలి అని అంటే, ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ఫిలిం. ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలు చేశారు, సినిమా అంటే తపన కాదు ఇంకా ఎక్కువ, సినిమా అంటే పిచ్చి కాదు ఇంకా ఎక్కువ, ఇంకా పదం లేదు నా దగ్గర వాడడానికి. అలాంటి ఒక తపనతోటి వాళ్ళ చేతిలో ఒక మంచి సినిమా వస్తే ఆ సినిమాని వాళ్ళు ఏ రేంజ్కి తీసుకెళ్ళగలుగుతారు, ఎలా పట్టుకెళ్ళిపోగలుగుతారు జనంలోకి, ఫుల్ పేజెస్, ఎక్కడ చూసినా ఫుల్ షీట్, బిచ్చగాడు. ఏంటిది అసలు ఈ సినిమాని ఇంత ఎలా ప్రమోట్ చేస్తున్నారో, ఇందులో ఏముంది? ఒక క్వశ్చన్ రైజ్ చేశారు ఆడియన్స్లో, ఏమి లేకపోతే ఎందుకు ఈ సినిమా ఇలా ఆడుతుందనే ఒక ఇంకో సెకండ్ క్వశ్చన్, మనం ఇంకా చూడలేదు ఏంటి అనేది థర్డ్ క్వశ్చన్, చూడకపోతే ఎలాగా చూసి తీరాలి, ఇందులో ఏదో లేకపోతే ఇంతలాగ ఎలా సస్టైన్ అవుతుంది, వాళ్ళు 2వ వారం ఆడడం కష్టం ఆ సినిమాలు, 2వ వారం మనం చూడలేదు, 3వ వారం ఇంపాసిబుల్, దట్స్ గాన్ అంటే బ్లాస్ట్ అయిపోయినట్టే. దీస్ డేస్ ఒక 50 డేస్ వరకు కూడా ఒక డబ్బింగ్ సినిమాని, హార్ట్ టచింగ్ ఫిలిమ్ని, దట్ సెంటిమెంట్, మళ్ళీ కొన్ని ఏదైనా కమర్షియల్గా ఓ హిలేరియస్ కామెడీ అది కుమ్మేశారట, నో, ఓ అద్భుతమైన ఫైట్లు, నో, ఓన్లీ సెంటిమెంట్, ఓన్లీ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఫిలిమ్ని 50 రోజులు తీసుకుని వచ్చి
కొన్ని కొన్ని థియేటర్లో హిస్టరీలు క్రియేట్ చేశారు. అంటే ఈ సినిమా మాకు వద్దు అని చెప్పేసి ఒక వారం రోజుల లోపల 3 డేస్ 4 డేస్ తీసేసిన మళ్ళీ వాళ్ళే తిరిగి అడిగి మళ్ళీ మళ్ళీ అంటే 60,000 రూపాయలు షేర్ కూడా అనే ఒక దాంట్లోంచి 3-4 లక్షల రూపాయలు షేర్ తీసుకుని వచ్చారు. బిచ్చగాడు సూపర్ హిట్ సినిమా, ముందు విజయ ఆంటోనీ గారికి, శశి గారికి, యాక్ట్ చేసిన అందరికీ, మా చదలవాడ తిరుపతిరావు గారికి, శ్రీనివాసరావు గారికి, పద్మావతి గారికి, మా లక్ష్మణ్కి అందరికీ కంగ్రాట్స్. బిచ్చగాడు ది బిలియనీర్, ఆ క్యాప్షనే చాలా బాగుంది, సినిమా చూడాలనిపిస్తుంది. విజయ ఆంటోనీ గారికి, శశి గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, కంగ్రాట్స్. ఇలా మీరు చాలా సినిమాలు చేయాలి, చాలా సూపర్ హిట్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా చదలవాడ తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారు, పద్మావతి గారు, మా లక్ష్మణ్, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు సినిమా అంటే ప్రాణం వాళ్ళకి. ఎంత ఇష్టం లేకపోతే ఈ బిచ్చగాడు అనే సినిమా ముందు చూడాలని ఎవరికి లేదు, ఎందుకంటే అంత బిచ్చగాడు టైట్లు అది అట్లా ఉండేది. బట్ దాన్ని అందరూ చూసేటట్టు చేశారు చదలవాడ బ్రదర్స్, హ్యాట్స్ ఆఫ్ సార్. పబ్లిసిటీ హాఫ్ పేజీలు, ఫుల్ పేజీలు, ఎన్ని ఫుల్ పేజీలు వేసి పబ్లిసిటీ చేశారు, చాలా బాగుంది సినిమా. కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 1 వారం 2 వారాలు అట్లాగే ఉంది. ఇప్పుడు అన్ని కలెక్షన్స్ ముందే వస్తున్నాయి. 50 రోజులు ఆడటం, 50 రోజులు ఫంక్షన్ చేయటం ఈ మధ్యకాలంలో చూడలేదు. అలాగే 100 డేస్ ఆడాలి ఈ సినిమా, ఆడుతుంది. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వచ్చింది, 100 డేస్ ఫంక్షన్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా లక్ష్మణ్ హీరోగా యాక్ట్ చేశాడు, బిజినెస్ మ్యాన్ అయ్యాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇంకా మా చదలవాడ బ్రదర్స్ అందరూ ఇంకా చాలా సినిమాలు తీయాలి సార్, ఆల్ ద బెస్ట్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద వెల్ విషెస్కి వార్మ్ వెల్కమ్. ఇట్స్ ఇండీడ్ ఎ వెరీ గ్రేట్ ఫిల్మ్. మేము మొదట మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు మూవీ, చూపిస్తాము ఈ సినిమాకు ఉన్నారు ఆడుతుందా లేదా అని భయం వేసింది మాకు. ఫస్ట్ వెళ్ళింది నేను, మా సిస్టరు, శ్రీనివాసరావు గారు ఇంకొకరు. వెళ్ళి చూసి భయం వేసింది, ఆడుతుందో లేదో, ఇది ఆడాలి తప్పకుండా అని చాలా పట్టుదలగా ఉన్నాము. కానీ ఇది స్టార్ట్ అయిన తర్వాత 2-3 డేస్ తర్వాత దాని గురించి వింటే చాలా ఆశ్చర్యపోయాం, ఏంటి సినిమా ఇంత తక్కువ పబ్లిసిటీ అనుకున్నాము. బట్ ఇట్ హ్యాస్ జస్ట్ లైక్ వైల్డ్ అప్, ఫట్ 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 విత్ ఇన్ నో టైమ్ ఇట్ పిక్డ్ అప్ వెరీ వెరీ ఫాస్ట్ అండ్ పబ్లిక్ ఆల్సో అప్రీషియేటెడ్ ఇట్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ ద థీమ్. ద థీమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, మదర్ సెంటిమెంట్ అండ్ ఫర్ మదర్ హీ సాక్రిఫైస్డ్ హీస్ లైఫ్, యూత్ఫుల్ లైఫ్ అండ్ దట్ టు లివ్ విత్ ద బెగర్స్ అండ్ ఎనీథింగ్ he could sacrifice, was prepared to do that to save his mother. So that is the biggest sentiment, particularly in India. We all love our mothers, but love is different, giving money is different, but giving up his joyful life and sacrificing, and then any amount of problems he was very happily able to face. So that really gave us so much of confidence. And there was nobody without crying for the movements of the hero in the movie theater. I cried a lot. I really felt very, very much that, yes, a son means he should be like this. And mother just on the deathbed, moving that side and this side. And he is the only caretaker of the family. Such a rich boy, he came out to be a beggar. And with those beggars going here and there and sitting with them, those 3-4 beggars inside and adjusting with them is not a small thing. So it is more than a movie, it is a role model for the youth of today, I feel. Because today, the youth forget the efforts father and mother has put in the brought up of their life. Really, but for the mother and father, children cannot really grow the level they are today. There are many students which are doing very, very good. We are proud of them. But we all have to learn a lesson from this movie that
With all property we earn, with all goodness and fame we earn, our father and mother plays a vital role in our life, and we should never forget in our life, and we should definitely treat them next to God and extend as much help as possible and sacrifice as much as life as possible. Cinema aardantaru kaani Bichagadu cinema motta mata Sri Mayuri Tarakramalo release ayi Sri Mayuri ayipoyi Saptagiri ayipoyi Devi complex ayipoyi akkadi nunchi Sanjaya complex ayipoyi Tarakramalo 50th roju aardtandi Bichagadu ante oka cinema oka chota nunchi maarthe inko chota aardane daniki కాదు ఒక మంచి సినిమా ఒక కంటెంట్ ఉన్న సినిమా ఎక్కడైనా ఆడుతుంది అని నిరూపించింది బిచ్చగాడు. ఇది బిచ్చగాడికి మాత్రమే చెల్లింది. ఒకటే థియేటర్లో సంవత్సరం ఆడొచ్చు, రెండేళ్ళు ఆడొచ్చు, మూడేళ్ళు ఆడొచ్చు. ఒక సినిమా బ్లంట్గా పీకేసినా కూడా కలెక్షన్లు పే చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో 50th రోజు 25 సెంటర్లో ఆడుతుంది ఈ సినిమా బిచ్చగాడు. 50 థియేటర్లతో స్టార్ట్ అయ్యి ఇవాళ 350 నుంచి 400 థియేటర్ల రేంజ్కి వెళ్ళింది. బిచ్చగాడు ప్రతి వారం ప్రతి సినిమాకి అపోజిషన్తో స్టార్ట్ అయితే ఆ వారంతో ఆ సినిమా వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇంకో వారం ఇంకో సినిమా వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ప్రతి వారం రిలీజ్ అయిన సినిమాలకు అపోజిషన్గా నిలిచి మొదటి రెండు షోలు అటుకుండా మూడో షో నుంచి మళ్ళీ వాటిని వెనక్కి తోసేసి ముందుకెళ్ళి ప్రతి వారం రిలీజ్ అయిన సినిమాగా ఆడుతుంది ఓన్లీ బిచ్చగాడు ఆడుతుంది. వచ్చేసి సార్ నాకు కొంచెం ఒక 4 అవర్స్ నేను బయటికి వెళ్ళాలండి అన్నాడు. ఎందుకు ఏంటి అని అడిగాను. లేదు సార్ ఒక చిన్న పని ఉంది. ఏం పని? బిచ్చగాడు సినిమా చూడాలి సార్ అన్నాడు. ఎప్పుడు నిజంగా వచ్చేసి 2 ఇయర్స్ నాకు కింద పనిచేస్తాను అనమాట. ఎప్పుడు ఏ సినిమా గురించి అడగలేరు. బిచ్చగాడు మూవీ చూడాలని చెప్పి తన ఇంట్రెస్ట్ తోటి తను వెళ్ళాడు. నిజంగా ఈ బిచ్చగాడు ప్రొడ్యూస్ బిచ్చగాడు అన్న మూవీ అనేది సంథింగ్ లైక్ మ్యాగ్నెట్ అనమాట. కింద అడుగు నుంచి అందరిని వచ్చేసి థియేటర్స్ రప్పించేసింది అది. అండ్ హోల్ టీమ్కి అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి అందరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ లక్ష్మి నీ కూడా గుడ్ లక్. ఇవాళ ఈ 50 రోజుల ఫంక్షన్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి నాకు తెలిసి ప్రధానమైన హీరో మా చదలవాడ శ్రీనివాసరావు గారు. ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు, నిద్రపోనివారు కూడా. సో అలాంటి ఒక వ్యక్తి, ఒక నిర్మాత సినిమాని ఎంతగానో ప్రేమించి అంటే ఈ సినిమాలో హీరో తల్లిని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా ఆయన సినిమాను ప్రేమిస్తాడు శ్రీనివాసరావు గారు. సో అలాంటి శ్రీనివాసరావు గారు ఈ సినిమాను అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్ళి ఒక పెద్ద హిట్ ఇవ్వడం అనేది ఆయన అభిమానులుగా మంచిగా సంతోషపడతా ఉంది. యాక్చువల్గా ఇంత హిట్ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రను మార్చింది. చాలామంది అనుకున్నారు ఇది అనువాద సినిమా అని. కాదు, ఇది అనుభూతి సినిమా. ఇందులో నా ఫీల్ అద్భుతమైన ఫీల్ ఇది. అందుకని అనుభూతి సినిమా కింద ఒక కొత్త మనం ఒక ప్రయోగం చేయాలి. అలాగే మనకు తెలుసు కమర్షియల్ సినిమా ఉంటుంది, ఆర్ట్ సినిమా ఉంటుంది, కానీ ఇది హార్ట్ సినిమా అంటే గుండెని కట్టుకునే సినిమా, ఆకట్టుకునే సినిమా. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ బిచ్చగాడు ఫర్ అ హ్యూజ్ సక్సెస్. లైక్ ఎవ్రీబడి సెడ్ 50 డేస్ నవర్ డేస్ ఈజ్ వెరీ రేర్ ఫర్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ హోప్ ఇట్ ఆల్సో గోస్ టు 100 డేస్. I want to congratulate Laksh, who is a very close friend and also the producer of the movie. He was very passionate and all his hard work has paid off. So, and I wish the whole team wish them all the best, and I wish Laksh and his future endeavors also everything all the best. Thank you. 6 important people who are the pillar of this movie. Success. First, my director Sasi sir, thank you so much sir. I have done already 3-4 movies in Tamil, but Pichakaran has given me a recognition and everything. I don't know how to name it properly. Thanks again sir, thanks again, thank you so much. Second, my wife Fathima Vijay Antony, producer of Tamil version Pichakaran. Thank you so much, Patta. Third, Srinivasa Garu sir, Charlavada sir. Thank you so much, sir. Without you, it is not possible. I know, actually before the release of the movie itself, he had so much faith on the movie. I don't know, because I am a creator, I am in this industry, I am directing music and I am an actor. I can't do anything from a movie. But from the third person, from another state,
believing my movie is really, I couldn't believe it happened to me. I'm very lucky, sir, to meet you in my life. Thank you so much. Without you, it is not possible. Thank you so much, sir. And his son, Lakshmanan. Thank you, Lux. Thank you so much for everything. And my friend, Bhashastri. We completed the movie and we released, we saw the success. And I really didn't know what he is translating in Telugu. Only after the huge success, I am able to understand, yes, really done a tremendous, excellent job in this dialogue writing. Thank you, Bhasha Garu. People of Telangana and Andhra Pradesh, you have really welcomed me, accepted me with your open arms. Thank you so much. Iroju Bichagadu 50 days celebrations lo participate cheyadam chaala santoshanga undi. Ee audio function lo kuda, idi audio release chesinappudu kuda nannu గెస్ట్ గా పిలిచారు. ఇప్పుడు కూడా విజయవాడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఫ్లైట్ కూడా డిలే, 1 అవర్ డిలే అయిపోయింది. అయ్యో, పూర్తయ్యే లోపల నేను రీచ్ అవుతానా అవనో అని వాజ్ వరీడ్, బట్ ఎనీవే ఐ కుడ్ మేక్ ఇట్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లక్ష్మణ్. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సన్ అండ్ ఈజ్ ఆల్సో లైక్ మై సన్. సో అందువల్ల దట్ ఈస్ ఫస్ట్. అండ్ ద సెకండ్, ద రీజన్ ఇక్కడ నేను రావడానికి కూడా ముఖ్య కారణం విజయ్. సో తను నాకు, తను హీరో కాకముందే నాకు పరిచయం. మేము ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే. సక్సెస్ఫుల్ సాంగ్స్, ఎంతో పెద్ద హిట్ అయిన సాంగ్స్ అది. సో మాకు కూడా తను, నేను చెన్నైలో ఉన్నప్పుడు he did an album for us. And nen expect cheyaledu nijanga. Ante picture, tamil picture chusanu, adi telugu lo annappudu konni manchi tamil cinemalu telugu lo hit avutai, konni manchi chaala manchi tamil cinemalu telugu audience receive chesukoru. Kani ee picture inta pedda hit avutundani nenu nijanga expect cheyaledu. సో మన వాళ్ళకు కూడా మంచి టేస్ట్ ఉందని తెలిసింది. అప్పుడప్పుడు డిఫరెంట్ పిక్చర్స్ రావాలి, పెద్ద సక్సెస్, అంత పెద్ద సక్సెస్ అవుతుంది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ. ఎన్నో సినిమాల్లో తల్లి క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. అంటే ఈ సినిమా చూసినప్పుడు ఇలాంటి మదర్ క్యారెక్టర్ మనం చేస్తే ఎంత బాగుంటుంది అంటే, జస్ట్ డూయింగ్ అ మదర్ క్యారెక్టర్ ఇస్ నాట్ ఇనఫ్ అండి. మదర్ క్యారెక్టర్ మంచి సినిమాలో చేయడం, మదర్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ సినిమాలో చేయడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం మేము. అలాంటి అవకాశాలు మాకు చాలా అరుదు, చాలా తక్కువ ఉంటాయి. బట్ దిస్ పిక్చర్ ఐ సెడ్ అరే, నేను ఉండుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఐ విష్ ఎవ్రీబడి 100 డేస్ కూడా పూర్తి చేసుకోవాలి. అండ్ ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా డబ్బింగ్ చేస్తామని లక్ష్మణ్ చెప్పినప్పుడు, ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా నేను నిజంగా నమ్మలేకపోయాను. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ విజయ్స్ పిక్చర్ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఒక హీరోయిన్గా, ఒక మహిళగా ఉండి హీరోయిన్ గురించి మాట్లాడాలి. ఎప్పుడు మన హీరోలు డైరెక్టర్స్ గురించే మాట్లాడతాం. సో దిస్ యంగ్ లేడీ సత్నా, షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలా అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి ఈ సినిమాలో. ఐఎమ్ సో సారీ ఐ మిస్డ్ అవుట్ బికాస్ ఐఎమ్ సో సారీ. అండ్ దెన్ చాలా ముఖ్యమైన ఇద్దరు వ్యక్తుల గురించి మర్చిపోయాను, చదలవాడ శ్రీనివాసరావు గారు అండ్ తిరుపతిరావు గారు. వితౌట్ దెమ్ ఈ తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది కాదు. సో ఆల్ ది బెస్ట్. ఆర్ బిచ్చగాడు ఈజ్ 50 డేస్. At this moment I have no words to express my emotions. I just want to be thankful to my producer Srinivas Rao sir and his son Lakshman, because without their support this
never would have reached this height. First of all, for according to me, Bichagadu is running this much only because of my Telugu producer, Srinivas Rao sir. But at this moment, I want to thank my hero, Vijay Antony, my Tamil producer, Fathima Vijay Antony, and my heroine, Satna Titus, and all my crew. Above all, I want to salute from my bottom of heart to the great, great, great Telugu audience. Andariki namaskaram. ముందుగా ది ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. తమిళ్లో అండ్ తెలుగులో రెండు లాంగ్వేజ్లో మంచి సక్సెస్ సాధించారు. ఎస్పెషలీ మై ఫ్రెండ్ లక్ష్, నేను ఈ ఫంక్షన్కి వచ్చింది దానికోసమే. కంగ్రాచులేషన్స్ లక్ష్మణ్, ఈ 50 డేస్ ఎలా సెట్ చేసుకున్నావో అలాగే 100 డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అంత మంచి సినిమా ఇంకా బాగా ఆడాలి సినిమా అని కోరుకుంటూ మా డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. చాలా బాగుంది సినిమా, వెల్ డన్. వీళ్ళు ఇంకా మేము మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. అండ్ లక్ష్మణ్, మీ మ్యాన్లో ఇంకా మంచి సినిమాలు రావాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టు మేకింగ్ ఏ బిగ్ హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శశి సార్ అండ్ విజయ్ అంటోనీ సార్ అండ్ మై ఫాతిమా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్యానర్లో పర్మనెంట్ సీనియర్ హీరోయిన్ జయసూద గారికి కృతజ్ఞతలతో మొదలు పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ జయసూద. షీజ్ అవర్ lady hit heroine, hit hand, golden hand before release the picture. Jayasudha, what she is talking, I am a heroine of the permanent banner of Andhra Films. ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవ్వటానికి కారణం మా డిస్ట్రిబ్యూటర్లు, మా థియేటర్స్, తెలంగాణ చాంబర్ సెక్రటరీ గారు, మయూర్ ఫిల్మ్స్, రామకృష్ణ, ఎంతోమంది, ఆంధ్రజ్యోతి, ఈటీవీ ఛానల్, ప్రతిరోజు నాన్ స్టాప్ అడ్వర్టైజ్మెంట్ సిన్స్ 50 డేస్. నాట్ ఓన్లీ ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ప్రతిరోజు బిచ్చగాడు. తెలుగు రచయితలందరూ తెలుగు తమిళ అనేది మన ఇడ్లు అందరూ తింటాం. తమిళనాడు, ఆంధ్ర, కేరళ గాడెస్ దేవుడిచ్చిన సినిమాని ఈ అవకాశం ఇచ్చారు. అలాగే మా తమ్ముడు శ్రీనివాసరావు గారు ప్రతిరోజు ఈ సినిమాని, ఇది నాది డబ్బింగ్ సినిమా కాదు, ది బిలియనర్ అని అన్నది బిచ్చగాడు, ఇది బిలియనర్ నవ్ ఐ విల్ ది డైవర్స్ బిలియనర్ ఇది బిచ్చగాడు. ఇది బిలియనర్ అయినందుకు, నన్ను బిలియనర్ని చేసినందుకు నా తెలుగు సోదరులందరికీ, మహిళలకి, తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను ప్రేమిస్తానన్నారు ప్రతి సినిమా వాళ్ళు కూడా. ఈ సినిమాకి అరే ఈ బిచ్చగాడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది అని జలసీ లేకుండా ఓలార్చుగా ఆనంద్ బాష్పాలు, నా జయసూద్ ఇక్కడ ఉంది, నాకు అంతకన్నా కావాల్సింది. బిచ్చగాడు పిచ్చకారం తమిళ్లో హిట్ అయిందని చెప్పి విని మా బాబుతో, ఏదమ్మా ఈ సినిమా గురించి ఒకసారి క్లిప్పింగ్ చూపించమంటే ట్రైలర్ చూపించారు. ట్రైలర్ చూపించిన తర్వాత నేను అజయ్ని అడిగాను. మా అజయ్ అంటే మేము ఇద్దరం రామలక్ష్మణ్ లాంటి వాళ్ళం. అజయ్ని అడిగితే చెప్పారు ఈ కథ అంతా సో ఇట్లా ఉంటుందని. కథ బాగుంది అన్న తర్వాత తెలిసి మిగతా అడ్వైజర్ అడిగితే, లేదండి సినిమా బాగానే ఉంది కానీ తెలుగులో పనికిరాదు, రీమేక్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. సరే మళ్ళీ ఇంకోసారి చూశాను. చూస్తే అందులో తెలుగుకి పనికిరాని ఫేస్ నాకేం కనపడలేదు. అందులో బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత మా వాళ్ళు ఎవరు విజయ్ ఆంటోనీ గారి టీంని కాంటాక్ట్ చేశారు. వారు మనస్ఫూర్తిగా మాకు ఇచ్చారు. వెరీ 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 లో ప్రైస్, బార్గెన్ కూడా చేయలేదు. పాపం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాం. వాళ్ళు కూడా చాలా తక్కువకి ఇచ్చారు, అది వేరే పాటు. తర్వాత ఈ పిక్చర్ కాపీ తయారైన తర్వాత టైటిల్ అబ్బాబే సజెస్ట్ చేశారు, పెద్ద బిచ్చగాడు పెట్టమని. సరే ఆ హీరో చెప్పారు కాబట్టి మేము టైటిల్ పెట్టాం. పెట్టిన తర్వాత ఏ థియేటర్ని అడిగినా సరే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి పంపించాం. పంపిస్తే అబ్బాయి ఇది లాభం లేదండి, కనీసం వాల్ పోస్టులు కూడా పేస్ట్ చేయలేదు.
తర్వాత ఇంకా నేను మయూరి సాంసరా గారిని రిక్వెస్ట్ చేశాను. సాంసరారు ఈ పిక్చర్ మీరు చేయాలి అని అంటే ఆయన సరే అని చెప్పి, ఆయన ప్రసన్న కుమార్ అనే నాకు బాగా దగ్గర, ఆయన సజెస్ట్ చేస్తే ఆయన రాయలసీమ మన మయూరి ఫిల్మ్స్ ఆంధ్రప్రదేశ్ చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తే మీ అందరూ తెలుసు కొన్ని థియేటర్లో బిగినింగ్లో చాలా తక్కువ ఉంది, మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత సరిగ్గా ఆడదని చెప్పి చాలా థియేటర్స్ తీసేశారు. ఒక గుడివాడ అనే సెంటరు ఫస్ట్ వీక్లో 45,000 షేర్ వచ్చింది, తర్వాత సినిమా తీసేశారు. సెకండ్ వీక్ ఇంకేయలేదు. తర్వాత పక్క థియేటర్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఆడుకుంటామని తీసుకున్నారు. 3 వీక్స్ చేశారు. చేస్తే 30,000 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తీసేశారు. మళ్ళీ లాస్ట్ వీక్ అంటే 7వ వారం వేస్తే ఒక్క 5 రోజులకి 160,000 షేర్ వచ్చింది. అంత మంచి హార్ట్ టచింగ్ ఉన్న పిక్చరు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో మీరు చూడండి, ప్రెస్ కూడా ఇక్కడ ఉంది, మార్కెట్ ఉన్న హీరో కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ ఆఖరికి సెట్ కానీ ఉన్నది, ఈ సినిమాలో ఏమీ లేదు, ఉన్నది అలా సబ్జెక్ట్. ఈ సినిమాకి మెయిన్ ఈ సబ్జెక్టుని ప్రజల్లో తీసుకెళ్ళడానికి బలమైన ఇంజెక్షన్ ఒకటి చేయాల్సి వచ్చింది వారం తర్వాత. ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా యమలీల లాంటి సినిమా అని చేస్తే మళ్ళీ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయింది. మాతృదేవ మళ్ళీ స్టార్ట్ అయింది. అట్లా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళటానికి మన ఎస్వి కృష్ణారెడ్డి గారిని అజయ్ కుమార్ గారి సినిమాలు రెండు కూడా తోడైనవి. సినిమా సబ్జెక్ట్లోకి వెళ్తే అమ్మ హీరోయిన్ మీరు చూసే ఉంటారు సినిమా, లవ్ మదర్ సెంటిమెంట్ అందరికీ తెలుసు. ఇందులో లవ్ ఎవరో దారిని పోయే అబ్బాయిని దారిని పోయే అబ్బాయి లవ్ చేసుకుంటారు. జనరల్గా జరిగేది బయట కూడా చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు ఎవరై నువ్వు లవ్ చేసిందని, ఆ బిచ్చగాడు కాదులే ఎవరు అయి ఉంటారులే అని. ఆ తర్వాత కట్ చేస్తే అతను నిజంగానే బిచ్చగాడు ఆ అమ్మాయి చూసింది పార్టీలో. ఫ్రెండ్స్ అంతా అసహించుకుంటారు మీరు చూడండి, ఏంది బిచ్చగాడు చేసా బిచ్చగాడు లేదు లేదని చెప్పి ఆ అబ్బాయిని వచ్చి మాట్లాడతానికి వెళ్తే ఈ అబ్బాయి జోలి పట్టుకొని నిజంగా అడుక్కునే వాళ్ళకి వెళ్తుంటారు రైల్వే స్టేషన్ దగ్గర. ఆ అమ్మాయి ఆపుద్ది, ఆపి అడుగుద్ది చూడండి మీరు నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా అంటే, ఒక లేడీ నమ్ముకున్న ఒక ప్రేమని మిగతా వాళ్ళ దగ్గర చులకని కాకుండా చూడటానికి ఆ అబ్బాయిని నువ్వు సిబిఐ ఆఫీసర్ కదా అంటే కాదంటాడు. కాదులే ఏదో డిటెక్టివ్ వర్క్ చేస్తుంటే కాదంటాడు. అంతలో ఒకటి చిల్లర తీసుకొచ్చి ఆడ పడేస్తే తీసుకొచ్చి చావు అని వెళ్ళిపోద్ది. తర్వాత వర్షం పడుతుంటుంది, మీరు చూసే ఉంటారు సినిమాలో వర్షం పడుతుంటే వాళ్ళ మదర్తో చెప్పుద్ది ఏమని, అమ్మ నాకు ఏదోగా ఉంది నేను బయటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేసింది అమ్మాయి ఒక కోటు డబ్బు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఇచ్చింది, పాపం చలిలో పడుకుంటున్నాడని ఇస్తే. మీరు చూడండి దైవం ఆనెస్టీకి ఎంత సపోర్ట్ చేస్తారంటే, ఆ అమ్మాయి భిక్ష వేస్తారు మీకు తెలుసు, కళ్ళ రాని వాళ్ళు రాయికి కూడా కన్ను వచ్చింది కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మదర్ దాంట్లో చర్చ చేసి చూస్తుంది నువ్వు వెళ్ళింది ఎవరో చూసా అమ్మ మిలియనీయర్ని. మీరు చూడండి అంటే నమ్మకానికి ఆనెస్టీకి బయట భగవంతుడు కూడా అక్షంతలేస్తారు. అట్లానే కృష్ణారెడ్డి గారు మా సినిమా మిత్రులు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మనం మంచి సినిమాలు తీద్దాం, మార్కెట్ లేని హీరోలు తీర్చేద్దాం, ఎందుకు సక్సెస్ కాదో చూద్దాం, తెలుగులో కూడా ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని మీ అందరి ద్వారా కోరుకుంటూ, ముఖ్యంగా మద్రాసు నుంచి వచ్చిన హీరోయిన్ గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, హీరోకి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెబుతూ సెలవు తీసుకో. థ్యాంక్ యూ. శశి గారు చేసిన కథ, ఇందులో 48 రోజులు అమ్మను కాపాడుకోవడానికి హీరో విజయ ఆంటోనీ గారు ఒక దీక్ష చేశారు. దీక్ష చేసి వాళ్ళ అమ్మను కాపాడుకున్నారు. ఆ పాజిటివ్ ఫీల్ అండి, ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ ఇంకో బిచ్చగాడికి టచ్ అయిందండి. నాకు 10 ఇయర్స్ నుంచి సినిమాలు రాస్తున్నాను, కానీ ఈ సినిమాకు ముందు ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమాలు రాసావు బాబు అనేవాళ్ళు. ఈ సినిమా తర్వాత నేను వెళ్తుంటేనే నేను వెళ్ళి కూర్చోగానే నువ్వు బిచ్చగాడు రాసావు కదా అంటున్నా, అంత పేరు తెచ్చిపెట్టింది సార్ నాకు. విజయ ఆంటోని గారు థ్యాంక్ యూ సార్. దానికి కారణం ముగ్గురు, విజయ ఆంటోని గారు, విజయ ఆంటోని గారు, విజయ ఆంటోని గారు. 4 సంవత్సరాల క్రితం దరువు అనే సినిమాలో ఒక పాట రాయడానికి తన దగ్గరికి వెళ్ళానండి. ఆ పాట రాసినప్పుడు ఒక రోజంతా తనతోనే ఉన్నాను. అప్పుడు చెప్పారు కదా మనం ఫర్దర్గా పనిచేద్దామని. 4 సంవత్సరాల తర్వాత గుర్తుంచుకొని ఈ సినిమాకి నన్ను పిలిచి, మరి ఏ నమ్మకంతో పిలిచారో, ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారండి. నేను ఈ 50 రోజుల ఫంక్షన్లో నేను ఆ బాధ్యత కరెక్ట్గా చేయగలిగానని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లేకపోతే చవలవాడ శ్రీనివాసరావు గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి వారం ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ వేశారు. ఆ రోజు విజయ ఆంటోని గారు నాకు పరిచయం చేశారు. ఆయన ఆమె వారాస్వామ్మ అని చెప్పి, ఈ సినిమాకి మనం చేసింది 5% అమ్మా అన్నారు. అప్పటికే టీవీల్లో చెవులు పగిలిపోతున్నాయి, పేపర్ చూస్తే అసలు బిచ్చగారు తప్ప నేను కనిపించట్లేదు. అలాంటి టైంలో నేను చేసింది 5% అమ్మా, ఇప్పుడు చూడు ఎంత చేస్తాను అన్నారు.
సార్ మీరు 100% కాదు 200% చేశారు సార్. డాక్టర్ శశి గారికి, విజయ అంటోని గారికి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు మాతృ ఎలా పేరు తెచ్చిందో, ఊరు ఊరు ప్రతి పల్లెకు ఎలా వెళ్ళిందో, మా ఫ్రెండ్ శ్రీనివాసరావు గారికి ఈ సినిమా బిచ్చగాడు అనే సినిమా ఆ రకంగా గుర్తింపు తెచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను డైరెక్టర్ అయినందుకు నేను గర్వంగా చెప్పుకోగలను, మాతృదేవ నా లైఫ్లో మైలురాయిలాగా. అలాగా శ్రీనివాసరావు గారు ఒక ప్రొడ్యూసర్గా చెప్పుకోవటానికి ఒక మైలురాయిలాగా ఈ సినిమా నిలబడింది. ఇక చాలు, ఆయన ప్రొడ్యూసర్గా సినిమా ఫీల్డ్లోకి వచ్చినందుకు చాలు, ధన్యమైపోయింది అంతే. చాలామంది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ద సక్సెస్ వేరే మూవీస్తో కంపేర్ చేసి ఆ సినిమా ఆడినందుకు ఈ సినిమా ఆడిందని చెప్పి చాలామంది కంపేర్ చేశారు. బట్ ఏదో ఈ సినిమా లక్ కోసం ఆడింది అన్నట్టు మాట్లాడారు. ఐ సీరియస్లీ డిసగ్రీ విత్ దట్. ఎందుకంటే మా సినిమాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. మా సినిమా రిలీజ్ అయిన ప్రతి వారం మాతో పాటు కాంపిటీషన్గా 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ ఈ సినిమా నిలబడినట్టు మిగతా సినిమాలు ఎందుకు నిలబడలేదని నేను అడిగే క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ ఇస్తారా? ఇట్స్ జస్ట్ వన్ ఆన్సర్, కంటెంట్. చాలామంది పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ డేర్ చేయని సబ్జెక్ట్ విజయ ఆంటోనీ గారు తీసుకొని ఎంతోమంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. లిరిసిస్ట్ భాషాశ్రీ గారు కానీ, విజయ ఆంటోనీ గారు కానీ, డైరెక్టర్ శశి గారు కానీ, యాక్ట్రెస్ ఫస్ట్ మూవీ అయిన సాత్న అయినా, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్. తెలుగు వర్షన్కి వచ్చేసరికి ఇక్కడ ప్రమోషన్కి మన పిఆర్ఓ సతీష్ చేసిన ఎఫర్ట్స్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గివెన్ దర్ ఎఫర్ట్స్. ప్లీజ్ వీళ్ళందరి ఎఫర్ట్స్ ఏదో వేస్ట్గా కాకుండా ఒక లక్క కింద తీసిపడే ఇక్కడ. ఇట్ ఈస్ అ హార్డ్ వర్క్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి అందరికీ అందించాలనే హార్డ్ వర్క్తో ఈ సినిమా మేము మీకు ముందుకు తీసుకొచ్చాం. డెఫినెట్గా ఒకవేళ మాతో పాటు మిగతా సినిమాలు ఆడున్నా సరే ఇదివరకు కూడా 2 సినిమాలు సర్వైవ్ అయ్యాయి బికాస్ మూవీ బాగుంది, జనాలకి నచ్చింది. డెఫినెట్గా ఈ సక్సెస్ అనేది నో వన్ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ఇట్. అండ్ నా దృష్టిలో, నో ఆఫెన్స్ టు ద ఆర్టిస్ట్ హియర్ ఆర్ టెక్నీషియన్స్, అదర్ టెక్నీషియన్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళే. సో ఎనీవేస్, నా దృష్టిలో ఒక హీరో ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ద డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్ హీరోయిన్ అండి. ఈ రెండింటి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయితే సినిమాని ఎవ్వరూ ఆపలేడు. మిగతా వాళ్ళందరూ జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంతే. సో ఇంత సక్సెస్ మాకు రావడానికి కారణం, మెయిన్ మేము ఇక్కడ ఉండటానికి, ఈ ఫంక్షన్ జరగడానికి కారణం మా ఆడియన్స్ మాకు ఇచ్చిన సక్సెస్, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, వాళ్ళు ఇచ్చిన మౌత్ పబ్లిసిటీ. మేము చేసిన పబ్లిసిటీ 10-20% అంతే, వాళ్ళు చేసిన పబ్లిసిటీ 80%. ఇంత జెన్యున్గా 50% ఏ థియేటర్లు బ్లాక్ చేయకుండా, మిగతా సినిమాలకి ఏది ఇబ్బంది కలిగించకుండా జెన్యున్గా కంటెంట్ మీద ఆడిన సినిమా, నేను సీరియస్గా ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ ఇట్ ఇన్ రీసెంట్ టైమ్స్. మనం చాలా పేపర్లలో, టీవీల్లో తల్లిని తండ్రిని రోడ్డు మీద లేదా శ్మశానం దగ్గర లేదా ఎక్కడో వదిలేసి, చుట్టుగొప్పల దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్న ఈ సమాజంలో ఒక మంచి సినిమా వచ్చింది. వాళ్ళు అలాంటి వారందరూ కూడా ఈ సినిమా చూసి మారి తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఈ సినిమాకి పరమాత్మ అనేది నా యొక్క స్పందన. 7 కొండలెక్కినా దేవుడు ఒక్కడే, 7 జన్మలు ఎక్కినా తల్లి ఒక్కటే. దేవతలందరూ ఒకవైపు, తల్లి ఒక్కటే ఒకవైపు, త్రాచు సమానంగా ఉంది. బిడ్డ ఏ వైపుకి వెళ్తే ఆ త్రాచు అక్కడ మొగ్గు చూపుతుంది. అప్పుడు నేను ఒరిగదా తల్లి వైపే. అలాగే థియేటర్ అందరూ, తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసిప్పుడు ఆ తల్లి ప్రేమకు బానిసలై అందరూ కూడా బిచ్చగాడు సినిమా ఉన్న థియేటర్ వైపు మొగ్గు చూపారు. దానివల్ల ఆ థియేటర్లన్నీ కూడా కళకళలాడి మనకి కనకవర్షం కురిపించడానికి ఈ అవకాశం ఇచ్చిన చెదలవాడ శ్రీనివాసరావు గారు, తిరుపతి వారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు. 50వ రోజు పండుగ, 100వ రోజు పండుగ అనేది ఇంపాసిబుల్. ఒక సినిమా బాగుంటే ఫస్ట్ వీక్, ఇంకొంచెం బాగుంటే సెకండ్ వీక్, 2 వారాల తర్వాత 3వ వారం పడడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ సినిమాకి ఎంత కెపాసిటీ ఉందో ఆ మొత్తం రెవెన్యూ 2 వారాల్లోనే వచ్చేస్తుంది. చాలా ఫిక్స్ అయిపోయాం మనం. ఇలా అలా ఫిక్స్ అయిపోయిన ఈ తరుణంలో ఒక సినిమా 50 రోజులు కంటిన్యూగా ఆడుతూ ఆ 50 రోజు ఫంక్షన్ జరగడం వెనకాల చాలా ఒక సంథింగ్
న్యూ అంటే మనకి సినిమాలో విషయం ఉంటే ఎలాంటి సిద్ధాంతాలు కూడా నిలబడవు, కొత్త కొత్త రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయనేది ఈ బిచ్చగాడు నిరూపిస్తూ ఉంది. సో మనం ఇందులో ఎవరు కూడా పాపులర్ స్టార్స్ సూపర్ స్టార్స్ ఎవరు లేరు. విజయ్ ఆంటోనీ అనే వ్యక్తి ఈ హీరో గురించి మనకి బిచ్చగాడు సినిమాకు ముందు సినిమా ఒక రెండు సినిమాలు వచ్చినా కూడా మన ఆడియన్స్ ఎవరికి తెలియదు. కేవలం ఈ సినిమా ద్వారానే ఈ క్యారెక్టర్ ద్వారానే ప్రజల్లోకి వెళ్ళి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి మన తెలుగు ప్రేక్షకులను కూడా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి మన హీరోలే ఉండాలి, కేవలం స్టార్స్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తాము అనే అలాంటి భ్రమలు పెట్టుకోకుండా క్వాలిటీ ఉన్న సినిమాని డెఫినెట్గా మేము ఆదరిస్తామని చెప్పి ఈ సినిమా ద్వారా వాళ్ళు రుజువు చేస్తూ ఉన్నారు మన ఆడియన్స్. మనం గర్వపడాలి, మన తెలుగు వాళ్ళు నిర్మించిన సినిమా ఇవాళ అంతర్జాతీయంగా బాహుబలి అద్భుతాలు క్రియేట్ చేసింది. మనంత గర్వపడుతున్నాం, మన తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పి. చైనాలో 3,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అదొక రికార్డు. ఏ భారతీయ సినిమా కూడా అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్, అలాగే అంత గొప్ప సినిమాలు తీయగలిగిన సమర్థత ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఏ భాషా చిత్రం అయినప్పటికీ కూడా గొప్పదనం ఉంటే ఆదరిస్తాం, అంతటి ఉన్నతమైనటువంటి టేస్ట్ మాకుంది అని ఈ సినిమాను విజయవంతం చేసి నిరూపిస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి. అది కేవలం మాట్లాడుకుంటున్నారంటే అంత ఈజీగా అది ప్రజల్లోకి వెళ్ళలేదు. ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి చెదలవాడ శ్రీనివాసరావు గారు, తిరుపతిరావు గారు దాన్ని అర్థం చేసుకుని నేను రైట్ వేలో ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుందని నమ్మి ఆ నమ్మకాన్ని నిజం చేయగలిగినటువంటి ఒక నెట్వర్క్ కావాలి. ఆ నెట్వర్క్ ఎక్కడుందని చెప్పి వాళ్ళు అన్వేషించి అది మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క విజయం ఇది డెఫినెట్గా. అంటే సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయగలం, అన్ని థియేటర్లో రిలీజ్ చేసి ఒక 2-3 రోజుల్లో మొత్తం రెవెన్యూ రాబట్టేద్దాం అని కాకుండా సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా చేస్తే ప్రజల్లోకి వెళ్తుందో బాగా తెలిసినటువంటి వ్యక్తులు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్.